Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు కుప్పం టూర్లో టెన్షన్. పంచాయతీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత సొంత నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు అడుగుపెట్టారు. కుప్పంలో పార్టీ కేడర్ తీవ్ర నిరాశ ఆవేదనలో ఉన్న సమయంలో వారిలో ధైర్యం నింపే ప్రయత్నాలు మొదలుపెట్టారు. 3 రోజుల పాటు ఆయన కుప్పంలోనే ఉండనున్నారు. మండలాల వారీగా కార్యకర్తలతో భేటీకి ప్లాన్ వేశారు. అయితే చంద్రబాబు కుప్పం టూర్ ఎప్పుడూ లేనిది ఈసారి టెన్షన్ రేపుతోంది. వైసీపీ నేతల వార్నింగ్స్ తో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ కొనసాగుతోంది. ఇన్నేళ్ల నుంచి నియోజకవర్గానికి చంద్రబాబు చేసింది ఏమీ లేదని, కరోనా టైంలోనూ కనీసం జనాన్ని పట్టించుకోలేదని, పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయేసరికి కుప్పం గుర్తుకు వచ్చిందా అంటూ నిలదీస్తున్నారు వైసీపీ నేతలు. ప్రతిపక్ష నేత చంద్రబాబును వైసీపీ నేతలు అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేత టూర్లో పోలీసులు భద్రతను పెంచారు. మరోవైపు ఎప్పుడూ లేనిది ఈసారి అధినేత టూర్లో ఎన్టీఆర్ ఫ్యామిలీ ఫోటోలు ఆసక్తిగా మారాయి. గతంలో చంద్రబాబు ఎప్పుడు వచ్చినా ఆయన ఫోటోలతోనే ఫ్లెక్సీలు కట్టేవారు. ఇప్పుడు గుడిపల్లిలో పెట్టిన బ్యానర్లలో జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణ ఫోటోలు ఉన్నాయి. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫోటోను కూడా బ్యానర్లలో పెట్టారు. కుప్పం టీడీపీలో అదే ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబును సొంత ఇలాకాలోనే రాజకీయంగా దెబ్బతీయాలనే లక్ష్యంతో వైసీపీ ఉంది. మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో కొంతమేర సక్సెస్ అయింది. ఈ నేపథ్యంలో కుప్పం గడ్డపై టీడీపీ వార్నింగ్లు, వైసీపీ అల్టిమేటంలు హైటెన్షన్ క్రియేట్ చేస్తున్నాయి. చంద్రబాబు టూర్తో అవి మరింత పీక్కు వెళ్లాయి. ఇన్నేళ్ల నుంచి ఎన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు ఏ ఒక్కదాన్ని నెరవేర్చలేదని వైసీపీ ఆరోపిస్తోంది. హంద్రీ నివా నుంచి నీళ్లు ఇస్తానని చెప్పి మోసం చేశారని విమర్శిస్తున్నారు. అంతేకాకుండా చంద్రబాబు ఫ్లెక్సీ దగ్ధం చేసి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు కుప్పానికి వస్తున్న సమయంలో ఈ వార్నింగ్ మంటలు పుట్టిస్తున్నాయి. వైసీపీ హెచ్చరికలకు అదే రేంజ్ లో బదులిస్తోంది టీడీపీ. తమ అధినేతను అడ్డుకోవడం అంత సులువేం కాదని కౌంటర్ ఇస్తోంది. చంద్రబాబు కుప్పానికి వస్తున్నారంటే గతంలో ఓ రేంజ్ లో స్వాగత ఏర్పాట్లు ఉండేవి, కానీ ఇప్పుడు నిరసనను స్వాగతం పలికే సీన్లు కనిపిస్తున్నాయి. పరిస్థితి ఎందుకలా మారింది? చంద్రబాబు కుప్పం, ఈ రెండు పేర్లకు బలమైన బంధం ఏర్పడి దశాబ్దాలు అవుతోంది. వైఎస్ కుటుంబానికి పులివెందులు ఎలాగో, టీడీపీ అధినేత చంద్రబాబుకు కుప్పం అలాగా. టీడీపీ బాస్ ఎక్కడన్నా కనుసాగితో కుప్పంను శాసిస్తారు. అక్కడ ఆయన మాట వేదం, శాసనం. అలాంటిది 2019 ఎన్నికల నుంచి అక్కడ టీడీపీ హవా తగ్గుతూ వస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబుకు మెజారిటీ తగ్గడం, పంచాయతీ ఎన్నికల్లో ఫ్యాన్ హవాతో సమీకరణాలు మారినట్లు కనిపిస్తోంది. పరిస్థితి చేజారకుండా కేడర్కు దిశానిర్దేశం చేసేందుకే చాలా కాలం తర్వాత చంద్రబాబు కుప్పంలో అడుగుపెట్టారు. నిజానికి అసెంబ్లీ ఎన్నికల నుంచి కుప్పంలో స్పెషల్ ఎఫర్ట్ పెట్టిన వైసీపీ పంచాయతీ ఎన్నికల నాటికి వ్యూహం మార్చేసింది. కుప్పం నియోజకవర్గంలో 89 పంచాయతీలు ఉంటే వైసీపీ ఖాతాలో 75 పడ్డాయి, టీడీపీకి 13 దక్కాయి. ఈ ఫిగర్ చూసిన తర్వాత టీడీపీ శిబిరంలో కలకలం మొదలైంది. కుప్పంలో ఏం జరుగుతుందా అన్న ఆందోళన మొదలైంది. గత 2 ఎన్నికల్లో చంద్రబాబు మెజారిటీ కాస్త తగ్గినా పసుపు జెండా ఎగరడం మాత్రం ఖాయంగా వస్తోంది. ఈ కోటకు బీటలు వేయడమే లక్ష్యంగా వైసీపీ రచించిన వ్యూహాలు టీడీపీ శ్రేణులతో పాటు అధినేతకు మైండ్ బ్లాక్ చేసినంత పనైంది. ఊహకు అందని విధంగా వైసీపీ కుప్పంలో పుంజుకుందా అని ఆశ్చర్యపోతున్నారు తెలుగు తమ్ముళ్ళు. ఈ పరిస్థితులన్నీ చంద్రబాబును కుప్పం వైపు పరుగులు పెట్టేలా చేశాయి. చంద్రబాబు తాజా పర్యటన కుప్పంలో తెలుగుదేశం పార్టీకి ఎలాంటి జవసత్తాలు తీసుకొస్తుందో చూడాలి మరి.